వందలండి ఆమె నలెలయ తెలుగు మాటలకు బైబిల్లోని తెలుగు మాటలకు మనం తెలుగు అర్థాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం యశాగ్రంథము యాభై ఒకటో అధ్యాయం పన్నెండవ వచనములో తృణమాత్రుడు అని మనకు కనిపిస్తుంది లైక్ ఎ గ్రాస్ అల్పమైన వాడు గడ్డి వంటి వాడు ఎన్నిక లేనివాడు అని అర్థం యక్షగ్రంథము నలభై తొమ్మిదో అధ్యాయం ఏడో వచనము నిర్దయాత్ములు కనికరము లేని దయలేని వారు క్రూరులు యశాగ్రంథం నలభై అధ్యాయం పన్నెండవ వచనంలో సిటీ మళ్ళా చెప్తున్నాను సిటీ అనగా దోసిలి అని అర్థం అలాగే యశాగ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం ఏడో వచనంలో వృషభములు అని రాయబడదు అనగా ఎద్దులు ఆక్సిజన్ అలాగే నిర్విచారణులు అనే మాట యశాగ్రంథం ముప్పై రెండవ అధ్యాయం పదకొండవ వచనం దిగులు బెంగా లేక ఉన్నవారు విస్తార కాష్టములు యశాగ్రంథం ముప్పై అధ్యాయం ముప్పై మూడవ వచనం బాగుగా మండుచున్న కట్టెలు యశాగ్రంథము పదిహేడో అధ్యాయము పదమూడవ వచనంలో కసువు అనే మాట చూస్తాం కసువు మొక్కలు అనగా కలుపు మొక్కలు దుమ్ము అని అర్థం హేస్గేల్ గ్రంథము నాలుగో అధ్యాయం పదకొండవ వచనంలో అరపడి అనే మాట చూస్తాం దానికి అర్థం రెండు గ్లాసులు లేక మూడు గిన్నెలు అనేటువంటి అర్థం వస్తుంది మాట ఇర్మియా గ్రంథము నలభై తొమ్మిదో అధ్యాయం పదిహేడు వచ్చినము అనగా ఇడుములు అనగా కష్టములు ఆపదలు లేమి దారిద్ర్యము అర్థం ఎస్తేరు గ్రంథము ఒకటో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినంలో నాయక పత్నులు అనే మాట మనం చూస్తాం అంటే నాయకుల యొక్క భార్యలు అని అర్థం నిహిమియా గ్రంథం పదమూడవ అధ్యాయం పన్నెండవంలో ద్రాక్షారస తైలము అనగా దాని అర్థం ద్రాక్ష రసము నూనె ద్వితీయ దేశకాండము ఇరవై మూడవ అధ్యాయము రెండవ వచనం ఈ పదము చాలా చోట్ల తెలుగులో ఈ పదాన్ని వాడటం లేదు అనమరుగైంది కానీ ఆ మాటకి అర్థం ఒక మాట మాత్రం బైబిల్లో రాయబడుద్దు ఎక్కడంటే ద్వితీయ దేశకాండము ఇరవై మూడో అధ్యాయము రెండవ వచరంలో కుండు అనే మాట రాయబడింది అంటే కుండు అనగా వ్యభిచార సంతానము అని అర్థం చబుకు హాము గ్రంథం మూడో అధ్యాయము ఏడవ వచనంలో చబుకు అని వ్రాయబడదు అనగా బెత్తము లేక కొరడ మేక గ్రంథము ఏడో అధ్యాయం పదిహేడవ వచ్చనంలో ఇరువులు అనే మాట ఇరువులు అనగా కన్నములు రంధ్రములు మరియు స్థానము లేక ఇల్లు చోటు అనేటువంటి అర్థాలు ఉన్నాయి సుచిర్భూతుడైన హేజ్గేల్ గ్రంథము ముప్పై తొమ్మిదో అధ్యాయము ఇరవై మూడవ వచనంలో సుచిర్భూతుడై అనగా దాని అర్థం పద్ధతి శుభ్రత పరిశుభ్రమైన వ్యక్తి హేస్కేల గ్రంథము ముప్పై తొమ్మిదో అధ్యాయము ఇరవై మూడవ వచనములో పరాన్ముఖుడు దాని అర్థం ముఖము చాటువేట లేక ముఖమును తృప్పుకొనివాడు అని అర్థం అలాగే హేస్కేల గ్రంథం ముప్పై తొమ్మిదో అధ్యాయం పద్దెనిమిదో వచనంలో రాయబడిన మాట శల్యములు అనే మాట రాశారు దానికి అర్థం ఎముకలు యశాగ్రంథము యాభై నాలుగో అధ్యాయము పదకొండవ వచనంలో నేలాంజనములతో అనే మాట మనం చూస్తాం నేలాంజనములలో అని అనగా నల్లని కాటుక దీపపు సమ్మె అనగా దీపం యొక్క మసి అని అర్థం అనమాట యశాగ్రంథము యాభై ఆరో అధ్యాయము మూడవ వచనంలో రాయమున్న మాట షండుడు షండ్రుడు అనగా నపంశకుడు అని అర్థం అక్షయగ్రంథము యాభై తొమ్మిదో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినంలో ద్వీపస్తులకు అన్నాడు ద్వీపస్తులు అనగా ద్వీపవాసులు అంటే ద్వీపం అని అంటే చుట్టూ నీరుండి సముద్రంలో కానీ లేక నదుల మధ్యలో కానీ ఏర్పడినటువంటి భూభాగాన్ని ద్వీపము అంటారు యోగ గ్రంథము పదకొండో అధ్యాయం పద్దెనిమిదో వచనంలో ఆస్పదము అనగా స్థానము చోటు అని అర్థం వాన్మూలము ఇది పెరిషా పదం యోగు గ్రంథం పదమూడు అధ్యాయం పదిహేడు వచ్చినమున వాన్మూలము అనే మాట ఉంది అనగా చెప్పిన మాటలు ద డెక్లరేషన్ అని అంటారు యోబు గ్రంథము పన్నెండో అధ్యాయము పదకొండవ వచనములో అంగిలి అనగా నాలుక యోబు గ్రంథము పన్నెండో అధ్యాయం పదమూడవ వచ్చినంలో జ్ఞాన సౌర్యములు అనగా విజ్డమ్ అండ్ స్ట్రెంగ్త్ అనగా వివేక వివేకము బలము కీర్తన గ్రంథము నూట మూడవ కీర్తన మూడవ అని రాయపడ సంఘటములు అనగా రోగము లేక రోగములు ద దైడ్ ఫైడ్ ప్రయాణపు ఖర్చులు అని అర్థం కేవ్ అనగా ప్రయాణపు ఖర్చులు యోగు గ్రంథం పదిహేను అధ్యాయం ఇరవై రెండు ఇరవై ఆరవచనం యోగు గ్రంథము పదిహేను అధ్యాయము ఇరవై వచనం మార్కొను అనగా ఎదుర్కొను థ్యాంక్ యూ ఆల్ లవ్ యూ ఈ వీడియో కనుక మీకు ఆశీర్వాదకరంగా ఉంటే దయచేసి మీరు కామెంట్స్ రూపంలో తెలియచేయండి అలాగే లైక్ చేయడం మర్చిపోద్దు కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్